నమస్కారం విఎస్పి ఛానల్ ప్రేక్షకులకి సుస్వాగతం మాటే మంత్రం కార్యక్రమానికి పునఃస్వాగతం గత రెండు మూడు వేదికల మీద మనం మాట ఎందుకు మంత్రమో చర్చించుకున్నాం ఈరోజు కూడా మాట మంత్రం కార్యక్రమంలోకి వెళ్లే ముందు మీ మాధురా శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ ఒక ప్రముఖుడు చెప్తారు నీ నోట్లోంచి వచ్చే మాటలకి నీ నోట్లో అవి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అధికారివి నీ నోట్లోంచి ఆ మాటలు బయటకు వచ్చాక నీ ఎదుటివారు దానికి అధికారులు అవుతారు అని అంతే కదా మరి ఖచ్చితంగా నిజానికి ఎలా మాట్లాడాలో అందరికీ తెలుసు ఏం మాట్లాడాలో తెలుసు ఎవరితో మాట్లాడాలో తెలుసు ఏం మాట్లాడితే బాగుంటుందో కూడా తెలుసు కానీ అందరూ అందంగా మాట్లాడలేరు అందంగా మాట్లాడడానికి తగిన సాధన కూడా చేయలేరు ఒకవేళ మీరు ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మీ పక్క వాళ్ళు నువ్వు అలా మాట్లాడకుండా ఉండవలసింది అంటారు వెంటనే మనం కష్టం లేచిపోతాం నాకు తెలిసి ఎలా మాట్లాడాలో నేను కావాలనే మాట్లాడాను అక్కడ అని చెప్పి అంటే మాట మనకే తెలుసు నేను మాట్లాడగలను అనే ఒక నమ్మకం ఆ మాట మనల్ని నడిపిస్తుందని ఒక అహం అహంకారం కానీ ఎలా మాట్లాడితే బాగుంటుందో అనేదాన్ని మనం సాధన చెయ్యాలి అని చాలామంది అనుకోరు మనం నిత్యం టీవీల్లో న్యూస్ రీ న్యూస్ రీడర్స్ని చూస్తూ ఉంటాం వాళ్ళు చూడండి గలగల మాట్లాడిస్తుంటారు వాళ్ళ మనం కూడా మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ అక్కడ వాళ్ళు వాళ్ళు మాట్లాడటంలో ఆహ్లాదకరమైన వార్తలు చెప్పడంలో వాళ్ళ హావభావాలు ఒకలా ఉంటాయి అదేవిధంగా ఒక బాధాతప్త విషయాలని అంటే ఒక ప్రమాదాలని అగ్ని ప్రమాదాలని పడవ ప్రమాదాలని జరిగినప్పుడు అదే రేడర్ అదే మాట్లాడడంలో ఉన్న ఆ ఆహా భావాలు ఒకలా ఉంటాయి ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది మనం కూడా ఇలా మాట్లాడగలం అని నిజానికి ఆ మైక్ తీసుకొచ్చి మన దగ్గర పెడితే మనం మాట్లాడలేం ఎందుకంటే కొన్ని నెలల శిక్షణ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆ వెనకాల ఉంటాయి మీరు టీవీ మరో మరొక మరో విషయం ఆడుకుందాం మనం టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ మన చేతుల్లో ఉంటుంది ఆ మోగే టీవీ యొక్క శ్రావ్యత ఎంత ఉండాలో అంత మనం ఆ సెట్ చేసుకుంటాం సౌండ్ తక్కువ పెట్టుకో ఎక్కువ పెట్టుకో కానీ మనం మాట్లాడేటప్పుడు ఎదుటివారికి ఎదుటివారి దగ్గర మన రిమోట్ ఉండదుగా కానీ మనం శ్రావ్యంగా క్లుప్తంగా భాషను అనుసరించి మాట్లాడడంలో అవతల వాళ్ళు వెనసంపుగా ఉంటుంది ఇక్కడ మనం గట్టిగా మాట్లాడేసుకోండి వాళ్ళ దగ్గర రిమోట్ ఉండదు మనం మన సౌండ్ తగ్గించుకుందుకు ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ విషయం ఇది మాటే మంత్రమా మనం ఒక సమూహంలో మాట్లాడవలసి వచ్చినప్పుడు చూడండి కొంతమంది మాట్లాడుతుంటారు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వాళ్ళు మనం అంటూ అంటూ ఉంటాం డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టుగా మాట్లాడుతున్నారా అని కానీ ఆ డబ్బాలో వేసిన గులకరాళ్ళు ఒకే ధ్వనిగా ఉంటాయి అది ఎక్కడ చేసినా ఆ ధ్వని ధ్వనే కాబట్టి ఇక్కడ మాటే మంత్రమా మన హావభావాలతోటి మన మాటలు ఎదట వాళ్ళకి వ్యక్తీకరిస్తున్నప్పుడు వచ్చే ఆ హావభావాల యొక్క ప్రకటితమైన ధ్వని ఆ ధ్వని కూడా సంయుక్తంగా ఉండాలి కాబట్టి మీరు మనం చూస్తూ ఉంటాం చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఒక అపోజిషన్ లీడర్ చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలకు మనం ముగ్ధురైపోయి ఓహో ప్రతిపక్షం లీడర్ ఇలా చెప్పాడు అంటే స్వపక్షం వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారన్నమాట అని డిసైడ్ అయిపోతాం అంటే ఆ మాటలకు మనం ఉత్తేజనలే ఆకర్షణీయత అయిపోతాం అదే వ్యవహారాల్లో అదే ప్రతిపక్ష నేత మీద స్వపక్ష నేత మాట్లాడుతున్నాడు అనుకోండి అమ్మని అమ్మ ఈ స్వపక్ష నేత ఎన్ని పనులు చేస్తుంటే అంతకుముందు ప్రతిపక్ష నేత అంత అలా చెప్పాడా అని చెప్పి ఈయన మాటలకు మనం ఉత్తేజం అయిపోతూ ఉంటాం అక్కడ ఆ మాటల యొక్క అనుకరణ అనుసరించామనుకోండి మనం మిమిక్రీ ఆర్టిస్టులు అవుతాం ఆ మాటల్ని వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళని అనుకరించామనుకోండి మిమిక్రీ ఆర్టిస్టులు అవుతాం కానీ వాళ్ళని అనుసరించామనుకోండి వాళ్ళ భాష ఆ భాష మీద విషయం మీద ఉండే పట్టు కనుక మనం చూస్తే మనం పరిశీలిస్తే అది అనుసరించినట్టు అవుతుంది వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళు అవుతాం ఇలాగ పాఠశాలలో చదివే పిల్లల నుంచి కళాశాలల్లో చదువులు లేకబెట్టే యువకుల నుంచి సమాజంలో వివిధ పార్టీల్లో చోటామోటా నాయకుల దగ్గర నుంచి మాటే మంత్రమా మాట ఎంత స్పష్టంగా ఉంటే నువ్వంత గొప్ప నాయకుడు అవుతావు ఒక సమూహంలో కానీ ఒక సమాజంలో కానీ ఇది మాట యొక్క అద్భుతమైన వివరణ బట్టి మనం మన జీవితం ఎదుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరో వేదిక మీద కలుసుకుందాం నమస్కారం